ఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. ఎంటి రాముల్ గారు మనకు ఈ యంత్రాలు వానాకాలంలో వరి అన్నది మనము 3,04,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడం జరిగింది. మన సెంటర్ల ద్వారా మెట్రిక్ టన్నులను మనము కొనుగోలు చేయడం జరిగింది. ఈ వానాకాలంలో దాదాపు 4.5 లక్షల మెట్రిక్ టన్నులను మనం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పత్తి విషయంలో కూడా 60,000 ఎకరాలలో ఉన్నది దాదాపు 1,00,000 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ప్రతి సీజన్లో ప్రతి సంవత్సరం కూడా మనకు సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల నిర్ణయాలతోటి సాగు విధానంతోటి సాగునీరు అందించే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటకు కూడా విస్తీర్ణం విపరీతంగా పెరుగుతున్న మరి ఎట్లయితే వరి సాగు విషయంలో ప్రతిది కూడా యంత్రంతో ముడిపడి ఈరోజు మనము లాభాల వైపు అడుగులేస్తున్నాము. పత్తి సాగు విషయంలో కూడా మనము ఆ ఖర్చుని తగ్గించుకుంటూ మనము ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారము ఏ విధంగా మార్కెట్కి మనకు అధిక ధర రావాలి అంటే ఏ రకమైన నాణ్యమైన పత్తిని అందించాలి, మార్కెట్కి అనుకూలమైన పత్తి ఎట్లా అందించాలి అన్న ఉద్దేశంలోనే ఈ ప్రయోగాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సైదాపూర్ మండల రైతులు ముఖ్యంగా గుడిశాల గ్రామ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి అట్లాగే చాలామంది రైతులు ఇచ్చిన సూచనల మేరకే యంత్రానికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకమైన ఉత్సాహంగా ముందరు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, దీంతో వచ్చే లాభం ఏం లేదు అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మన శాస్త్ర సాంకేతిక రంగం విషయంలోనే ఆలోచిస్తే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి చేరుకున్నాము అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి పత్తి సాగులో కూడా నూతన ఆవిష్కరణలు మీ అందరు కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వేదికైన సైదాపూర్ మండలానికి అట్లాగే గుడిశాల గ్రామ ప్రజలకి రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యంత్రాలు అనేవి మనతో పాటు పక్క జిల్లాలలో కూడా ఇవ్వాలని చెప్పేసి శ్రీ వినోద్ కుమార్ గారు భావించడం జరిగింది. కేవలం రైతుకు లాభం పెరగాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీటిని తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతులు ఆ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తారని చెప్పేసి మీ సూచనలు సలహాలు కూడా ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కాబట్టి ఆలోచన చేశాం. మంచిగా తెలంగాణ రాష్ట్రం గురించి వెళ్ళి డెవలప్మెంట్ గురించి వెళ్ళి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. రోజు పత్రికలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, నీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వర్గాలకి మరి పెన్షన్ల రూపంలో కానీ స్త్రీలకి తమ హక్కులు కాపాడడానికి అది కానీ విద్య లోపల కూడా మంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సీట్ కోసం ఎవరు అడగని అడగకపోయేది. ఇవాళ హాస్టల్ పట్ల డిమాండ్ ఎట్లా పెరిగిందో నాకంటే మీకు అందరికీ కూడా తెలుసు. వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత అదేవిధంగా మైనారిటీ హాస్టల్స్, మంచి విద్యను మంచి భోజనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుందంటే ప్రభుత్వము మీ దయాదాక్షిణాల వల్లనే. మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. రానున్న రోజుల్లోపల కూడా ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నాం. ఇంకా చదువు పైన విద్య వైద్యం ఈ రెండింటిపైన కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లోపల తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లోపల ప్రజలు ఇబ్బంది పడని జీవితాన్ని గడపాలని చెప్పే ఆలోచనతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇవన్నీ మనం ముందుకెళ్తున్న సందర్భంలో పట పత్తి రైతులు తప్పనిసరిగా పత్తి డిమాండ్ ఉంటుంది, ఎంత ఉంటుంది, ప్రపంచ మార్కెట్ ఎట్లా పోతున్నది అని కూడా ఆలోచన చేసి నియంత్రణ సాగు కావాలని చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఏం వేయాలి, ఏ భూమిలో ఏదేయాలి, ఏ భూమి యొక్క దాని బలం ఏది ఉన్నది అవన్నీ కూడా రానున్న రోజుల్లో కూడా ఆలోచన చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఇవాళ పట్టా పాస్బుక్లు, ధరణి పోర్టల్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు. ఎక్కడైనా ఊరన్నంగా పంచాయతీలు ఉంటాయి, అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, పాలి పంచాయతీలు ఉంటాయి. అమ్ముడు ఏది తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకో
తెలకాదాల మీద రాసుకుంటాం శశాంక్ గారు ఇకరా మోయంగా నేను మంచోడైతే నా కొడుకు ఎందుకు మంచుకుండాలి నా మనవడు ఎందుకు మంచుకుండాలి కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోరు కా సర్కార్ గట్టే గా పైసలు మీ కరవేనయా 10 లక్షలకు 20 లక్షలు ఎకరం కొంటోలకి మళ్ళాది ఉంటారు సార్ ఇది మంచిది కాదు ఇలాంటి పెద్ద మనుషులు చెప్పాలి రిజిస్ట్రేషన్ చేసుకోండి కంపల్సరీ చేసుకుంటేనే పట్టాదారు పాస్బుక్లో పేర్లు ఎక్కుతాయి ఈ ధరణి పోర్టల్ చివరిగా ముగించే ముందు మేము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ప్రతి భూమి సర్వే నెంబరు ఓ మిల్లీమీటర్ల ఐదు గింతంత ఈసమంత కూడా కాదు గింతంత తేడాతోనే లెక్కలు చేయబోతున్నాం మొత్తం ప్రతి సర్వే నెంబరు చెయ్యబోతున్నాం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దీని మీద మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సీరియస్గా ఆలోచన చేస్తున్నారు నేను దాని మీద ఆలోచన చేస్తాను మన ఒక మీటింగ్ అయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి సర్వే నెంబరు ఇవాళ గూగుల్తోని మీద సారీ సెటిలైట్తోని సెటిలైట్స్తోని ఇస్రో స్పేస్ ఆర్గనైజేషన్తోని 3D లో 3D సినిమాలు కొంతమంది చూసినట్టు వెళ్తారు దాన్ని ప్లాన్ చేసేస్తున్నాం ఎవరు ఎవరు ఏ నెంబర్ ఎక్కడ కిందికి అవన్నీ ప్లాన్ వచ్చిన తర్వాత మన ఊళ్ళకి వచ్చి నాటిపోతారు ఇంకా ఎందుకంటలాగా నాది నువ్వు ఉండదు కాబట్టి మిత్రులారా అంత శాస్త్ర విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మన కలెక్టర్ గారు MD రాములు అగ్రోస్ గారు వారి సిబ్బంది మొత్తం వ్యవసాయ శాఖ సిబ్బంది గారు అందరు కూడా మమ్మల్ని పిలిపించి మరి మా ద్వారా ఇది లాంచ్ చేపించారు ఇది డెమాన్స్ట్రేషన్ ఈరోజు 10 మందికి ఇస్తారు మరి ఆ సోదరమని వైద్య గారు ఆఫీసరు వారు వారి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండాలి మంచిగా టైం ఫిక్స్ చేసుకోండి ఎప్పుడో అప్పుడు కలెక్టర్ గారు మరి మరి రాష్ట్రానికి పంపిస్తే మరి అగ్రోస్ చైర్మన్ రాములు గారు నేను ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి దీన్ని రానున్న రోజుల్లో పట ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో కూడా మేము ఆలోచన చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీ గ్రామంలో యావత్ తెలంగాణలో మొదటిగా మీ గ్రామంలో దీన్ని లాంచ్ చేసినాం కాబట్టి ఒక డెమాన్స్ట్రేషన్ మరి అల్టిమేట్లీ ఐ థ్యాంక్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ స్పాన్సర్ చేశారు మనకి కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఓలాల రాజు ఓలాల స్వామి దాసరి మల్లేశం నెక్స్ట్ పోర్సన్ సంపత్రావు గారు నవాన్ల రాజు గారు నవాన్ల గాజర్ల పోచయ్య గాజర్ల పోచయ్య గారు ఇది ఇప్పుడు నాకు ఇది తెలిసి మీరు అరవైకి కొత్తగా శాంక్షన్ అన్న పెట్టు మళ్ళా మూత పెట్టు వినోదన్న గారు మొన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది మనకు పత్తి ఏరే మిషన్ మనకు వచ్చింది ఆ డెమో మండలం బాగుంటుందంటే అక్కడ పెడదామని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా దాని యొక్క స్పందన చేసి ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి సైదాపూర్ మండలం పెడితే బాగుంటుందని చెప్పి వారు కూడా చెప్పడం జరగానే మరి వెంటనే వారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అందరు కూడా వ్యవసాయ అధికారులు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని చెప్పి మరి వెంటనే మన గౌరవ మన వినోదన్న గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది మరి వారి ఇక్కడ ప్రోగ్రామ్ ఈరోజు మనం తీసుకుందాం డెమో కూడా చూస్తున్నాం ఏ విధంగా మనకు ప్రతి పికింగ్ అవుతుందని చెప్పి చూస్తున్నాం అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే
మనం వ్యవసాయం బాగానే చేస్తాం కానీ ఖర్చు కూడా బాగానే పెడతాం ఖర్చు బాగా పెడతాం కాబట్టి మనం బిగులు తక్కువ మిగులుతుంది ప్రత్యేకంగా పత్తి ఏరుడు అనేది ఇవాళ రేపు లేబర్ ఖర్చు ఎక్కువైపోతున్నారు మన లేబర్ ఖర్చు తక్కువ చేసుకోవాలి అనుకుంటే ఒక యంత్రాంగం అవసరం ఉండదు అటువంటి యంత్రాంగం ఇవాళ మన దగ్గరికి పికింగ్ మిషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇది రైతులందరూ కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పి ఒక డెమో ఇక్కడ చేస్తానికి అదేవిధంగా డెమో మిషన్స్ కూడా కొన్ని ఇక్కడ ఇస్తానికి మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఏఓ గారు ప్రత్యేకంగా మన మన వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిటీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది దీని తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది రైతులకు లాభసాటి ఉందా లేదా నిజంగానే అది మనకు లాభమవుతుందా అంటే ఇంకా మిగతా అన్ని కూడా మన ఎండి గారు ఆగ్రో ఎండి గారు దానికి ముందు ముందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఏ విధంగా రైతులకి అతి తక్కువ ధరలో ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా గొడిచాల గ్రామస్తుల అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత మంచిగా మీరు ముందుకొచ్చి చేస్తారని ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మన జిల్లాకి కేటాయించారు ఎన్ఎఫ్ఎల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇది రైతులకి ఫస్ట్ ఏదైనా మనం ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు 2010లో కూడా ఇది తయారైంది. నేను 2010లో నోవా కాటన్ రికార్డ్స్ చూశాను కానీ ఇందుకు అది అప్పుడు కొద్దిగా ప్రాచుర్యంలో రాలేదు. నిన్న చూసి నేనే డెమో ఒక కాటన్ ఫీల్డ్లో చేశాను. డెమో నాట్ వాల్ సాటిస్ఫై అనిపించింది. ఇవాళ వచ్చి మా ఏఈఓలో నేర్పించాను అంటే చాలా ఈజీ. ఒక కాటన్ కట్టర్ అనేది ఎటువంటి ఏ రైతు కూడా చదువుకొని ఏమీ పరిజ్ఞానం లేని రైతు కూడా డైరెక్ట్గా దాన్ని తీసుకొని మిషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. అంత ఫార్మర్స్ సెలెక్షన్ చేయడం జరిగింది సార్ ప్రజాప్రతినిధి సహకారంతో. డెఫినెట్గా పని పనితీరు పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ఇది నేను ఎందుకు మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ఏక్యూ నార్మ్స్ అనేది కంపల్సరీ పాటిస్తే మనం ఏమనుకుంటామంటే ఏం కావాలి ఎట్లా తీసుకెళ్ళినా మనకి పోద్ది మార్కెట్ పోద్ది అంటే మీరు అందరూ వచ్చే ఫామ్ ఎటినేషన్ తోటి డెఫినెట్గా ఈ వ్యవసాయ యంత్రికలతో లాభం పొందుతారని ఆశిస్తున్నాం. ఇటు మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన ఆగ్రోస్ ఎండి గారికి, అదేవిధంగా కంపెనీ రిప్రజెంటేటివ్స్కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మాకు ఫాలో అప్ చేస్తూ గైడెన్స్ ఇది. మనం వ్యవసాయం చేస్తుంటే కూలీలు దొరకలేరు. ఈరోజు అధునాతన పరికరాలను తీసుకురావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇలా పత్తి తీసే యంత్రాన్ని మన మండలంలో మనకి గొడిచాల గ్రామంలో తీసుకొచ్చిన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మరియు ఎమ్మెల్యే గారికి మరియు ఆగ్రోస్ ఎండి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకున్నాను. అదే రకంగా అందరూ కూడా మన రైతులందరూ కూడా ఈ యంత్రాన్ని డెమో ద్వారా చూసి తప్పకుండా ఉపయోగించుకొని లాభసాటిగా ముందుకెళ్ళాలని చెప్పి రైతాంగాన్ని కోరుకుంటూ ఉపయోగిస్తున్నాను. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కూడా వ్యవసాయ పరంగా చాలా సాంకేతికంగా పండిస్తున్నటువంటి రైతులు అభిదారు రైతులు చాలామంది ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రణాళికతోటి నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660011412, 9553986888.